బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం రామచంద్ర యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. తెలంగాణలో పార్టీ కార్యాలయాన్ని ఆవిర్భవించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కొత్త పార్టీ ఆవశ్యకత ఉందా? ఖచ్చితంగా ఉందన్న. ఎందుకంటే గత 9 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మారిన పార్టీ, అధికార పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసింది. అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. ఇంత దోపిడీ జరుగుతుంటే, ఇంత అన్యాయం జరుగుతుంటే దీని మీద పోరాటం చేయడంలో ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయి. కాబట్టే ఖచ్చితంగా రాజకీయ ప్రత్యామ్నాయం కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ప్రత్యామ్నాయం కోసమే బీసీవై పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టింది. సరే, ఈ పార్టీ ఇలా చేస్తుంది, ఆ పార్టీ అలా చేస్తుందని చెప్తున్నారు, కానీ మీ బీసీవై వస్తే ఏం చేస్తుంది తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి? బీసీవై పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టో పూర్తిగా ఏ వర్గానికి బీసీవై పార్టీ ఏం చేయబోతోంది, రైతాంగానికి ఏం చేయబోతోంది, వ్యవసాయ అభివృద్ధికి ఏం చేస్తుంది, నిరుద్యోగులకు ఏం చేస్తుంది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల అభివృద్ధికి ఏం చేస్తుంది, రాజకీయ మార్పు కోసం బీసీవై పార్టీ ఏ విధంగా ముందుకేస్తుంది అనే విషయాన్ని పూర్తిగా ఈ 1వ తేదీన వివరాలు వెల్లడించడం జరుగుతుంది. తెలంగాణ సమాజం స్థానికులు కాకపోయినా కూడా ఓన్ చేసుకునే గొప్ప మనస్తత్వం తెలంగాణ ప్రజలది, తెలంగాణ ఓటర్లది. మీరు స్థానికులు కాకపోయినా సరే మీరు వచ్చి ఓట్లు అడుగుతున్నారు కదా, మీకు మరి క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు మీకు వాళ్ళు మిమ్మల్ని ఆదరిస్తారన్న నమ్మకం అయితే ఉందా? 100% నమ్ముతున్నానన్న. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఎక్కడైతే నిజమైన అభివృద్ధి జరుగుతుందో, ఎక్కడైతే నిజమైన పరిపాలన జరుగుతుందో వాళ్ళని ఆదరిస్తారు. దానికి ఉదాహరణే ఈరోజు ఆంధ్ర నుండి వచ్చిన కేసీఆర్ గారిని ఆదరించడము మనం చూసాము. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని అరికట్టడానికి, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి బీసీవై పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని 100% నమ్ముతున్నాను. సార్, మీకు బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి అన్న ఒక వార్త ప్రచారంలో ఉంది, ఎంతవరకు నిజమది? నాకు బీజేపీలో సత్సంబంధాలు ఉండింటే ఇదే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పోటీ చేస్తున్నప్పుడు బీసీవై పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అవకాశమే లేదు. బీసీవై పార్టీ ఒక ఆశయంతో, ఒక సిద్ధాంతంతో వచ్చిన పార్టీ. బీసీవై పార్టీ ఆవిర్భావం వెనక కానీ బీసీవై పార్టీకి కానీ ఏ ఒక్క పార్టీతో, ఏ ఒక్క నాయకుడితో సంబంధం లేదని స్పష్టంగా చెప్పగలను. సార్, మీరు ఎన్నో ఉద్యోగ మేళాలు నిర్వహించారు, అందులో ఉద్యోగం పొందిన ఒక వ్యక్తి నన్ను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగమన్నారు. సార్, మీరు అధికారంలోకి రాకపోయినా సరే మా తరఫున నిలబడతారా అని, దానికి ఏం సమాధానం చెప్తారు? 100% ఈరోజు బీసీవై పార్టీ ఆవిర్భావించిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా పార్టీ ఆవిర్భావం రోజున ఏదైతే మాట ఇచ్చానో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సమస్యల్లో నిరుద్యోగ సమస్య ఒకటి. ఈ నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం మా వంతు ప్రయత్నంగా ఒక జాబ్ మేళా నిర్వహిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు మాకు ఎటువంటి అధికారం లేదు, మా పార్టీకి పూర్తిగా వ్యవస్థాపకంగా ఇంకా పూర్తిగా మేము బలపడలేదు. అయినా పార్టీ ఆవిర్భవించిన కేవలం 1 నెల రోజుల్లోనే సుమారు 540 కంపెనీలను ఆహ్వానించి సుమారు 70,000 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు చేశాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలకు అండగా బీసీవై పార్టీ నిలబడుతుంది. చివరిగా, మీరు కింగా కింగ్ మేకరా? అది ప్రజలు నిర్ణయిస్తారు. మా ఆశయం అయితే ప్రజల్లోకి వెళ్ళడము, పార్టీ సిద్ధాంతాలని, పార్టీ మేనిఫెస్టోని తీసుకెళ్తాము. మమ్మల్ని ఏ విధంగా ఆదరించాలనేది ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ.